ఈసీస్ తెలుగు పాలిటిక్స్. పిండెల్లి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయ్యో అదేంటి, ఆయన అన్ని అలా ఎలా చేశారు అంటే అంత ప్రత్యక్షంగా వెళ్ళి అలా వీడియోల్లో చిక్కే విధంగా ఆయన ఎలా చేశారు అని చెప్పి ఇప్పుడు సర్వత్రా చర్చ నడుగుతుంది. నిజానికి ఒక తొందరపాటు ఎంత ప్రమాదకరమైందో, తొందరపాటుతో చేస్తే ఏ పనైనా ఎలాంటి పరిణామాలను అందిస్తుందో పిన్నెల్లి వ్యవహారమే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మరి ఓడిపోతారన్న అభద్రతా భావమా, లేకపోతే కార్యకర్తలకి ప్రమాదం ఏర్పడిందన్న తొందరలో ఆయన అలా చేశారా అనే డిస్కషన్ ఇప్పుడు సర్వత్రా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం. సో పిన్నెల్లి వ్యవహారం ఎంత చూసుకున్నా కూడా పార్టీకి, కొంతవరకు వైఎస్ఆర్సీపీకి ఇది నష్టంగానే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు పిన్నెల్లి అసలు ఆయన పోలీసులకి చిక్కారా లేకపోతే ఎక్కడున్నారనేది రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే చిక్కారంటున్నారు, కొంతమంది చిక్కలేదంటున్నారు, ఇలా రకరకాల. ఇప్పుడు ఈవెన్ పేపర్స్లో కూడా ఎక్కడ కూడా స్పష్టత అయితే మనకు కనిపించట్లేదు. బట్ స్పష్టత ఏంటంటే ఆయన ఇంకా దొరకలేదు, ఆయన ఆయన తమ్ముడు ఇద్దరు కూడా తమిళనాడుకి వెళ్ళారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా పోలీసులకైతే వాళ్ళు చిక్కలేదు అనేది. అయితే నిన్న చిక్కారు అని ప్రచారం జరిగింది ఏంటంటే సంగారెడ్డి వైపు ఆయన కారు డ్రైవరు వీళ్ళు వెళ్ళింది, సో వెంబడించి పోలీసులు పట్టుకున్నారు డ్రైవర్ని. అది ఒకటి మాత్రం అదే పిన్నెల్లి ఉన్నారు అనే ఉద్దేశంతో అక్కడ రకరకాల వార్తలుగా ప్రచారం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆయన ఇప్పటి వరకు పోలీసులకి లొంగిపోవడం కానీ లేకపోతే పోలీసులు ఆయన్ని పట్టుకోవడం కానీ జరగలేదు. ఇక మనం అసలు విషయంలోకి వెళ్తే పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి అంటే పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనవి, మరి అన్ని చోట్ల ఎందుకు రాలేదు? మళ్ళీ కేవలం పిన్నెల్లి వ్యవహారంలో ఓన్లీ పిన్నెల్లి వెళ్ళి ఆ ఈవీఎం ఏదైతే ఉందో అది ధ్వంసం చేసిన వీడియో మాత్రమే బయటకు వచ్చింది. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎవరు పంపించారు బయటికి? పోలీసులు ఇచ్చారా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ అది బయటకు లీక్ చేసిందా? లేకపోతే సిట్ నుంచి బయటకు వచ్చిందా? ఆ వీడియో ఇప్పుడు ఎలా వచ్చింది? మిగిలిన చోట్ల వీడియోలన్నీ ఎందుకని బయటకు రాలేదు? పిన్నెల్లిని టార్గెటెడ్గా చేశారా? ఇప్పుడు అది మార్ఫింగ్ చేసిన వీడియోనా లేకపోతే ఒరిజినల్ వీడియోనా? దీని వెనక ఎవరున్నారు? ఒకవేళ పోలీసులు కానీ లేకపోతే ఏది ఎలక్షన్ కమిషన్ కానీ దాన్ని ఇచ్చి ఉంటే, అంటే భద్రత లేదన్నట్టే కదా లెక్క. ఆ ఈవీఎంల్లో కావచ్చు లేకపోతే ఇంకా ఎలక్షన్ వన్ సైడెడ్గా జరిగిందనే అక్కడ అర్థం కదా. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి మెయిన్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఏదైతే ఆ వీడియో లీక్ అయిందో అది ఎలా లీక్ అయింది అనేది ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న అంశం. దీని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. అంటే ఎలక్షన్ కమిషన్ సహకరించిందా? ఒక్క వీడియోనే ఎలా బయటకు వచ్చింది? బయటకు వస్తే ఎవరి త్రూ అది ఇచ్చింది ఎలక్షన్ కమిషన్? మరి ఎలక్షన్ కమిషన్ ఎవరికి సహకరించింది అనేది, పోలీసులు ఎవరికి సహకరించారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేకపోతే దీని మీద మాట్లాడే వాళ్ళంతా కూడా ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఇంకొకటి కూడా, ఆయన చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆయన పోలీసులకి కంప్లైంట్ చేయాలి లేకపోతే అంటే అక్కడ ఏదైనా రిగ్గింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు పోలీసులకు ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఆయనే స్వయంగా వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టాల్సిన పరిస్థితి అయితే లేదు కదా అనేది వినిపిస్తున్న ప్రశ్న. అది నిజం కూడా. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది దాని వెనుక? ఎందుకు ఆయనే స్వయంగా వచ్చి ఈవీఎం పగలగొట్టే పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఈరోజు జరుగుతున్న డిస్కషన్. అది ఏదైతే పాల్వాయి గేట్ ఉందో అది టీడీపీ ప్రభావిత ప్రాంతం, టీడీపీ అక్కడ ఎక్కువగా పట్టు సాధించి ఉంది. అయితే అక్కడ రిగ్గింగ్ చేసుకోవడానికి టీడీపీ నేతలంతా కూడా వచ్చారు. వచ్చిన సమయంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాళ్ళందరినీ కూడా కొట్టి తలబగలగొట్టి ఇలాంటివన్నీ కూడా చేశారు. సో ఇన్ఫర్మేషన్ అందుకున్న ఈ రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి స్వయంగా అక్కడ వాళ్లతో మాట్లాడడం, అక్కడ వాళ్లతో డిస్కషన్ జరగడం, ఆ నేపథ్యంలోనే ఆయన పగలగొట్టాడు అనేది వైసీపీ నేతలు చెప్తున్న కథనం. అయితే నిన్న జరుగుతున్న కొన్ని సంఘటనలు, కొంతమంది ఇంటర్వ్యూలు కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా కొన్ని మహేష్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వీడియోస్ రిలీజ్ చేశారు ఈ సంఘటనకి సంబంధించి. మేమైనా సరే ఆ పరిస్థితుల్లో ఉంటే అదే చేస్తాం కదా అనే ప్రశ్న వాళ్ళందరి నుంచి కూడా వినిపిస్తుంది. అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా, వేరే వీడియోలో చెప్పినట్టుగానే అక్కడ ఎవరైతే ఎస్పీ ఉన్నారో అంటే ఎలక్షన్స్కి ముందే పట్టుబట్టి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఆఫీసర్లు ఉండాలి, పాత వాళ్ళు ఉంటే వినే పరిస్థితి ఉండదు, పాత వాళ్ళు కోఆపరేట్ చేయరనే ఉద్దేశంతో పురంధరేశ్వరి బీజేపీతో
మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్తో ఆమె ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఎస్పీలే ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి ఇంత సంఘటన జరుగుతూ ఉంటే ముందే ఎందుకని ఈ వీడియో రిలీజ్ చేయలేదు, లేకపోతే పోలీసులు ఎందుకు అక్కడ అడ్డుకోలేదు, అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న దాన్ని అనేది కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు టీడీపీ వైపు నుంచి, వైసీపీ వాళ్ళు వైసీపీ వైపు నుంచి సమర్థించుకుంటూ వస్తున్నారు. ఎవరు ఎంత సమర్థించుకున్నా కూడా ఆయన చేసింది మాత్రం సమర్థనీయం కాదు. కాబట్టి అసలు మూలాలేంటి, ఈ సంఘటన వెనుక జరిగిన మూలాలేంటి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఎలక్షన్ కమిషన్కైనా, అక్కడ డ్యూటీ చేసిన పోలీసులకైనా సరే అది చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎవరు కూడా దీనికి సంబంధించి చెప్పలేదు. ప్లస్ ఈ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అనేది కూడా చెప్పలేదు. అయితే మరి సాక్షిలో అయితే నేను చూశాను, వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ టైప్ ఆఫ్ చేశారు. అది లోకేష్ ఎక్స్, లోకేష్ విదేశాల్లో ఉన్న లోకేష్ ఫోన్ నుంచి తన ఎక్స్ అకౌంట్ నుంచి ఆ వీడియో ఎక్కడి నుంచి అయితే ఏదైతే కావాలో అంతవరకే కట్ చేసి దాన్ని పెట్టారు, అక్కడి నుంచి టీడీపీ సోషల్ మీడియాకి వచ్చింది అని అయితే సాక్షి పత్రిక రాయడం జరిగింది. అలానే టీడీపీ పత్రికల్లో కూడా రాశారు ఆయన పరారీలో ఉన్నట్టు. సో ఇది ప్రజాస్వామికంగా జరగలేదు, ప్రజాస్వామిక ఎన్నిక జరగలేదు, ఆయన ప్రజాస్వామ్యానికి చెటు చేశాడు అంటూ వాళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది. బట్ ఏది ఏమైనా కూడా ఆయన చేసింది మాత్రం తప్పే, ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి అందులోనూ 4 సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన వ్యక్తి అభద్రతా భావంతో చేశారా, లేకపోతే కార్యకర్తలను కాపాడుకోవడానికి చేశారా, ఏది ఏమైనా సరే అలా చేయటం అనేది తప్పు. ఈ సంఘటన ఖచ్చితంగా వైసీపీకి మైనస్ చేస్తుంది. వైసీపీ మీద కూడా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితిని ఒక నెగిటివ్ మాట్లాడి అసలు మామూలుగానే దుమ్మెత్తిపోస్తూ ఉంటారు ప్రతిపక్షాలు. అలాంటిది ఇలాంటి సంఘటనలు జరిగి ఇంకా వైసీపీని కొంత మైనస్లోకి నెట్టేసిందనే చెప్పవచ్చు. ఆ పార్టీ మీద ఏదైతే ఒక దురభిప్రాయం కొంతమందికి ఉందో దాన్ని నిజం చేసిందని చెప్పుకోవచ్చు ఈ సంఘటన. బట్ ఈ సంఘటనకి వెనుక ఉన్నాయి కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ సంఘటన వెనుక లోకేష్ కూడా ఉన్నాడా, లోకేష్ ఎక్స్ అకౌంట్ నుంచి ఎలా ఇది వచ్చింది, లోకేష్కి ఎవరిచ్చారు ఈ ఫీడ్, ఈ వీడియో ఫీడ్ ఎవరిచ్చారు లోకేష్కి అనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా, పోలీసులు ఇచ్చారా, లేకపోతే ఎవరు రికార్డ్ చేశారు, సెల్ ఫోన్స్ లోపలికి తీసుకువెళ్ళకూడదు బూతుల్లో కని ఉంది, మరి ఈ వీడియో ఎలా రిలీజ్ అయింది అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.